తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ రాయవాడ సెంటర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు తమనపూడి గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వైఆర్కే పరమహంస మాట్లాడుతూ, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని, బడుగు బలహీన వర్గాలకు కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని అమలు చేసిన మహనీయుడని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరమహంస, పిఎస్ అభివృద్ధి కమిటీ చైర్మన్ తమలపూడి వెంకటరామారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నాళ్ల పార్వతి, ఒట్టి విజయదుర్గ, నాగమల్లేశ్వరి, మాజీ సర్పంచ్ పాలివి చినబాబు, గ్రామసభ అధ్యక్షులు చందు, చల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి రాయవరం మండల పార్టీ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ క్లిక్ చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి తారక రామారావు గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రుల ఆత్మాభాన్ ఆమె నలుదిక్కుల వ్యాపింపజేసి మరి ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే బడుగు బలహీన వర్గాలకు ఏమైతే కార్యక్రమాలు చేపట్టాలో, మరి అప్పట్లో మరి బియ్యం రేటు మరి 15 రూపాయలు ఉన్న టైంలో కూడా కిలో 2 రూపాయలకే మరి బియ్యం ఇచ్చి, అలాగే ప్రతి వ్యక్తికి బలహీన వర్గాల వ్యక్తులందరికీ కూడా 3 కల్పించాలన్న ఉద్దేశంతో మరి బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఇళ్ళు కట్టించడం, అలాగే జనతా వస్త్రాలు కూడా మరి పేద ప్రజలకు ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి మరి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఈరోజుకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవమైనటువంటి పార్టీగా గుర్తింపబడి మరి ఈ రోజున మరి తెలుగుదేశం కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం మరి ఎక్కువగా ఉందంటే అది రామారావు గారి ఘనతైన పుణ్యమే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అటువంటి మహనీయుని మరి ఈరోజు మరి నివాళులు అర్పించుకోవడం మరి చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి తెలుగుదేశం మండల పార్టీకి మరి గంగాధర్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.